హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య నేను ఈ యొక్క చేతి భాగం అంటే నిన్న నేను పెట్టిన వీడియోకి కామెంట్ చేశారనమాట, ఇక్కడ మనం చేయి ఎక్కిచ్చే దగ్గర వెనక భాగంలో ఇక్కడ ముడతలు వచ్చేస్తున్నాయి, ఎందువల్ల వస్తున్నాయి అన్నయ్య నాకు కొంచెం చెప్పండి, ఇక్కడ కరెక్ట్గా తొడిగితే ఇలా ఉండట్లేదు, మనకి ఇక్కడ ముడత అనేది వచ్చేస్తుంది, నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే దీనికి నేను ఒక మీకు మంచిగా అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న టిప్ అనేది చెప్తాను, చూడండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ చక్క భాగంలో ఇలా ముడతలు వచ్చేటట్టుగా మనం డ్రాయింగ్ వేసుకునేటప్పుడే రాంగ్గా వేసుకుంటేనే ఇలా వస్తాయన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి అంటే డ్రాయింగ్ వేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా వేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాను, బ్యాక్ పార్ట్ నేను కొలిచిన తర్వాత ప్లస్ నేను పొడవు వెడల్పు కొలిచేసి తర్వాతకి నెక్ యొక్క వెడల్పు డీప్ కొలిచేసిన తర్వాత షోల్డర్ పెడతాను. షోల్డర్ పెట్టేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా ఇలా గీతకి గీసేసి మళ్ళీ ఇలా గీస్తాము, ఒక డబ్బా షేప్లో ఇక్కడ ఇలా అని ఇలా గీస్తాం కదా. గీసిన తర్వాత మనం ఏం చేస్తామంటే కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా బయటకని కట్ చేస్తాము, ఇలా కరెక్ట్గా లోనకని కట్ చేయకుండా ఇలా బయట వైపుకి కట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ముడతలు వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1.5 inches అంటే 1.5 inches కాడ నుంచి మనం ఈ యొక్క మలుపుని మలపాలన్నమాట. అది కూడా ఎవరికి మనం నెక్ డీప్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ముడతలు వస్తాయన్నమాట ఎక్కువగా. అంటే నెక్కు పైకి ఉన్న వాళ్ళకి రావండి, ఎందుకంటే వాళ్ళకి స్పేస్ ఎక్కువగా కావాలి కాబట్టి రావు. నెక్కుగా డీప్గా ఉన్న వాళ్ళకి ఈ క్లాత్ ఎక్కువగా మనం బయటికి పెట్టడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 inches పెట్టేసి ఇక్కడ నుంచి మీరు రౌండు ఈ ఆమ్ హోల్లోకి కలుపుకోండి అనమాట. ఇక్కడ నేను స్పేస్ కూడా పెడుతూ ఉంటాను చూడండి, ఇంచు, ఇంచు బావు, ఇంచన్నర, వాళ్ళ నెక్కు డీప్ని బట్టి ఇక్కడ నేను ఇది పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటాను అనమాట. దాన్ని బట్టి మనం అదొక్కటి కరెక్ట్గా చూసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఈ యొక్క చంక భాగం ముడతలు రాకుండా ఉంటుంది. ఈ యొక్క ప్రాబ్లం ఒక సిస్టర్ అడిగారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇలా కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ నేను డ్రాయింగ్ వేసి కటింగ్ చేసి ఒక 10 నిమిషాలైనా మీకు సముదాయిస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.